రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అట్లాంటి ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద మొన్న వేసింది కుప్పంలో. కుప్పంని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కప్పచెప్పి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు భయపడే పరిస్థితి కల్పించాలంటే అక్కడ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి దొంగ ఓట్లు తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళనందరినీ కంట్రోల్ చేసి ఆ ఓట్లని ఆపించి దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీదన ఎవరెవరికి అసంతృప్తి ఉందో వాళ్ళందరినీ సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి అందేలా చేసి తద్వారా వాళ్ళని టర్న్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర. దాని ఇంపాక్ట్ కొప్పంలోని పంచాయతీలలో మున్సిపాలిటీలలో అలాగే అన్నిట్లలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచింది. ఇది స్వయంగా చంద్రబాబుకే పెద్ద దెబ్బ అయ్యాకే పదే పదే ఆ ఊరికి వెళ్తూ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు, రెండు మూడు రోజులు స్టే చేస్తున్నారు, అక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇక్కడతో వదిలిపెట్టట్లేదు, రేపటి ఎన్నికలకి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుని గనక కంట్రోల్ చేస్తే, అంటే ఆయన తన నియోజకవర్గం గురించినే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి తేవాలి, అంటే అక్కడ సరైనటువంటి ఉజ్జీని పెట్టాలి. ఇప్పుడు క్రిందటిసారి కనుక రాహుల్ గాంధీని దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీ స్మృతి ఇరానీని పెడితే అమేధీలో వాళ్ళకి తరతరాలుగా దాదాపు 4 దశాబ్దాలుగా ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తుందో వాళ్ళ కుటుంబం అంతా ఆ అమేధీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ ఫస్ట్ ట్రిప్ ఓడిపోతే రెండోసారి అక్కడే కూర్చుని పనిచేసి మొన్నటి దెబ్బకి ఏమైంది చివరికి రాహుల్ గాంధీని భయపడి కేరళలోని వాయనాడులో 2 చోట్లుండి పోటీ చేశాడు. అది ఒక రకంగా కాంగ్రెస్ని డీగ్రేడ్ చేసింది, కాంగ్రెస్ని శ్రేణులకి అంటే బీజేపీ గెలవబోతుందన్న సంకేతం అయింది, బీజేపీ జాతీయ స్థాయిలో గెలవబోతుందన్న సంకేతం అయింది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి చంద్రబాబుకి తేవడానికి కుప్పం నియోజకవర్గంలోకి హీరో విశాల్ని పోటీకి నిలబెడతారా అన్నటువంటి ప్రచారం చదువు. క్రిందటిసారి అయితే చంద్రమౌళి గారికి నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారు, అయితే ఆయన లేకపోవడంతో ఇప్పుడు ఎవరిని పెట్టాలన్నటువంటి సందర్భంలో తాజాగా విశాల్ పేరు వినబడుతోంది అక్కడ. మరి అయితే ఇప్పటికే చంద్రమౌళి గారి ఫ్యామిలీ పర్ఫెక్ట్గానే చేస్తున్నారు, బట్ ఇమేజ్ ప్యాటర్న్ కూడా చూసుకుని విశాల్ని పెడతారా ఏంటనే చూడాలి. విశాల్ పేరుని ప్రధానంగా చర్చకొస్తుంది. విశాల్ వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గం, జగన్ అంటే అభిమానం, విశాల్ రెడ్డి ఆయన ఈ తమిళ సినిమా హీరో, ప్లస్ మన తెలుగులో కూడా పందెం కోడేటువంటి సినిమాలు కూడా డబ్బింగ్ వచ్చినాయి కదా, అట్లాగే మనకి డైరెక్ట్గా కూడా సినిమా తీసినట్టున్నారు. తెలుగు కూడా తమిళనాడు వెళ్ళి సెటిల్ అయింది, అలాగే అక్కడ తమిళనాడు సినిమా ఇండస్ట్రీకి కూడా హెడ్గా కూడా పనిచేస్తున్నాడు, అసోసియేషన్ తరఫున ఎన్నికల్లో కూడా గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ విషయాల్ని కుప్పంలో పోటీకి పెడతారన్నట్టుంది. అయితే అక్కడ తను అబ్జెక్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇటు కుప్పంలో పోటీ చేస్తే కనుక నెక్స్ట్ అతనికి తమిళ సినిమా ఇండస్ట్రీలో దెబ్బ పడిపోతుంది. ఎందుకు, తమిళ సినిమా ఇండస్ట్రీలో అక్కడ భాషాభిమానం వేరాభిమానం కదా, అట్లాంటి చోట్ల ఈయన తెలుగువాడు అనేటువంటి పాయింట్ జనంలోకి తీసుకువెళ్తే అక్కడ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన పెడుతుంది కాబట్టి తను కావాలంటే సహకరిస్తాను జగన్కి, బట్ పోటీ మాత్రమే ఏమన్నా పెట్టమని చెప్పారన్నటువంటి మాట వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలా.